వెనక ఇంకెవరైనా ఉన్నారా? ఈ బ్యాచ్లు ఏంటి, ఈ బ్లేడ్ బ్యాచ్లు ఏంటి, వాళ్ళ ప్రమేయం ఉందని కొంత వినపడుతుంది. కనుక ఒక ఒక ఉద్యోగానికని వచ్చినటువంటి ఒక అమ్మాయి పడిని ఇంకొక అమ్మాయి ట్రాప్ చేయడం, ఇది ఎంత లింకుగా ఉందో చూడండి. తనకు తెలిసినటువంటి ఒక కుటుంబం, దూరపు బంధువుకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి ట్రాప్ చేసి కొంతమంది చేతులకు అప్పచెప్పడం అనేటటువంటి, వాళ్ళు ఒక చోట బంధించడం అనేటటువంటిది, ఒక బ్యాచ్లుగా కొంతమంది ముఠాలుగా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కొంత ముఠాలుగా ఈ కార్యక్రమం, ఈ అత్యాచారానికి పాల్పడడం అనేటటువంటి, ఇదంతా చూసినప్పుడు ఇది వెలుగులోకి వచ్చినటువంటి ఘటనైనా, వెలుగులోకి రాని ఇంకేమన్నా జరుగుతున్నాయా అనేటటువంటి కూడా ఈరోజు దర్యాప్తులో అనేక విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి వాటి పట్ల చాలా కఠినంగా ఉండాల్సినటువంటి, వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఊళ్ళ నుంచి వస్తారు పనుల కోసం, పేదరికాన్ని అవకాశంగా తీసుకుని ఆడవాళ్ళు అనేటటువంటి, అమ్మాయిలు ఏదైనా సరే చేసినా చెల్లుతుంది అనేటటువంటి ఒక అవకాశంగా తీసుకుని మృగాల్లాగా ఈ రోజున వస్తున్నటువంటి, చేస్తున్నటువంటి అరాచకాలకు సంబంధించినటువంటిది. ఇందులో ఎటువంటి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళని పైన ఉపేక్ష వహించేటటువంటి పరిస్థితి లేదు. చాలా సీరియస్గా కఠినంగా శిక్షించడానికి ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఈ ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్లుగానే పోలీస్ యంత్రాంగం కూడా వ్యవహరిస్తోంది. మహిళా కమిషన్ కూడా దీనికి సంబంధించినటువంటిది బాధిత కుటుంబానికి అండగా ఉండటమే కాకుండా ఇటువంటి సంఘటనలకు సంబంధించి లోతైన దర్యాప్తు జరగాలనేటటువంటి దానికోసమే ఈరోజు ఇక్కడికి రావడం, మీతో మాట్లాడడం జరుగుతుంది. పోలీస్ అధికారులందరితో కూడా మాట్లాడతాం, ఉన్నతాధికారులందరితో కూడా మాట్లాడతాం. లోతైన దర్యాప్తు అనేటటువంటిది ఎందుకు పదే పదే మాట్లాడుతున్నాము అంటే, ఇవాళ ఇది సంఘటన వెలుగులోకి వచ్చింది కనుక ఈరోజు మనకు తెలిసింది. ఇక ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఈ రాజమండ్రి కానీ, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కానీ, ఇట్లాంటి బ్యాచ్లు ఏమన్నా ఉన్నాయా అనేటటువంటిది, వాటి వాళ్ళ అరాచకాలని అరికట్టడానికి ఈ కేసుని ఒక ఆధారంగా తీసుకుని ఒక లోతైన దర్యాప్తు జరిపి మొత్తం కూడా ఇవాళ అన్ని మూలాలని కూడా కదపాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారో, ఎందుకంటే ఇంతమంది ముఠా, ఇంతమంది ఉన్నారంటే, ఇంత గ్యాంగ్ ఉన్నారంటే ఇది చిన్న విషయం కాదు. ఒక అమ్మాయితో ట్రాప్ చేయించడం, దాని వెనక ఒక పెద్ద మనుషులు, ఇంతమంది, ఒక 10 మంది 15 మంది మనుషులు ఉండడం, దీని వెనక ఇంకెవరున్నారనేటటువంటిది, ఇదంతా కూడా చాలా, ఇది సిల్లీగానో లేకపోతే ఏదో ఒక సంఘటనగానో తీసుకోవడానికి అవకాశం లేనటువంటి విషయం, చాలా సీరియస్ విషయం. 4 అమ్మాయిని బంధించడం అయితే ఏమి, లేకపోతే ట్రాప్ చేయడం అయితే ఏమి, ఏదైనప్పటికీ కూడా చాలా సీరియస్ క్రైమ్. ఇంత దారుణమైనటువంటి ఘాతుకానికి పాల్పడినటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటనలు ఏమన్నా జరిగి ఉంటే, లేకపోతే ఇప్పటికైనా అట్లాంటి పనుల్లో ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదో ఒక బ్యాచ్ల పేరుతోటి అమ్మాయిల్ని ట్రాప్ చేయాలి, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి దాంతో సెక్స్, లేకపోతే ఇప్పటికైనా అట్లాంటి పనుల్లో ఎవరన్నా ఉంటే మాత్రం వాళ్ళకి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇవాళ ఏదో ఒక బ్యాచ్ల పేరుతోటి అమ్మాయిల్ని ట్రాప్ చేయాలి, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి దాంతో సెక్సువల్గా వాళ్ళని ఉపయోగించుకోవాలి, బ్లాక్మెయిల్ చేయాలి అనేటటువంటి ఆ కార్యక్రమాలు ఎవరు చేసినప్పటికీ కూడా చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. ఈ రోజున డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది, చట్టపరంగా న్యాయపరంగా కూడా ఇవాళ దిశ చట్టం అనేటటువంటి స్ఫూర్తితో పనిచేస్తున్నాం. 21 రోజుల్లో ఇటువంటి కేసుల్లో శిక్ష పడేటటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కనుక ఇట్లాంటి కరుడుగట్టినటువంటి నేరాలు చేసేటటువంటి మనుషులకి సంబంధించినటువంటిది, ఇది ఒక ప్రశాంతమైనటువంటి జిల్లా. ఈ ప్రశాంతమైనటువంటి జిల్లాలో ఆడపిల్లలకి సంబంధించినటువంటి ఒక భద్రత, ఈ రకమైనటువంటి ఒక ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. ఒక 10th class చదువుకున్న అమ్మాయి, అంత అమ్మాయిని, చిన్న పిల్లని ఉద్యోగం కోసం ఆశపడినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇంత దారుణంగా చేసినటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఖచ్చితంగా దీనిపైన లోతైన దర్యాప్తుకి మేము కృషి చేస్తాం మహిళా కమిషన్గా. అదేవిధంగా అన్ని రకాలుగా సమగ్రమైనటువంటి దర్యాప్తు కేసులో విచారణ జరిపిస్తాం. దారుణం కూడా, అంటే మానవత్వం ఎట్లా చచ్చిపోతుంది అనేటటువంటిది ఈ రోజున కనపడుతున్నటువంటిది కళ్ళ ముందు. ఇప్పుడు 10th class చదివిన అమ్మాయి, పాపం నిండా పట్టుమని 16 ఏళ్ళు కూడా లేనటువంటి పాప ఈరోజున ఒక ట్రాప్ గురై ఒక చిత్రహింసలకి, దారుణంగా అత్యాచారానికి గురైనటువంటిది, ఒక బ్యాచ్గా ఆ అమ్మాయి పైన ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి వాళ్ళని ఈరోజున ఎందుకు ఇలా జరిగిందనేటటువంటిది కూడా లోతుగా దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది పేదవాళ్ళు, కూలి పనులకు వెళ్ళేటటువంటి వాళ్ళు కుటుంబ భారాన్ని చూసి, కష్టం చూసి
ఆడపిల్లలు కుటుంబానికి ఏదైనా సహాయం చేయాలి, ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి అనేటటువంటి దాంతో ఈరోజు నగరాల్లోకో పట్టణాలకో వస్తూ ఉంటారు. ఏదో షాప్లో కుదురుదాము పని అనేటటువంటిది వాళ్ళకి ఒక ఆశ ఉంటుంది. కాస్త నాలుగు డబ్బులు సంపాదించుకుని తల్లికో తండ్రికో సహాయపడదాం అనేటటువంటిది. దాన్ని ఈ రోజున ఒక అవకాశంగా చేసుకుని ఒక బ్యాచ్ లాగా వాళ్ళని వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయడానికి కొంతమంది సిద్ధం అవటం అనేటటువంటిది ఈరోజు కళ్ళ ముందు మనకు కనపడుతుంది. ఇది మొదటిసారి జరిగిందా, ఇట్లాంటివి ఇంతకు ముందు ఏమన్నా జరిగినాయి అనేటటువంటి కూడా దర్యాప్తులో తేలాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా ఎస్పీ గారితో మాట్లాడతాం. ఖచ్చితంగా మహిళా కమిషన్గా ఈ సంఘటన మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపించాలనేటటువంటిది కోరతాము. మేము కూడా దీనికి విచారణకి ఆదేశిస్తున్నాం. ఎందుకంటే బాధితురాలిని అంబులెన్స్లో తల్లి ఆసుపత్రికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు పోలీసు డైరెక్ట్గా హాస్పిటల్కి తీసుకురాలేకపోయారనేటటువంటి కూడా బయటికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా నిర్లక్ష్యం ఏ దశలోనైనా సరే కొద్దిగా నిర్లక్ష్యం అనేటటువంటిది కనపడితే దానిపైన చర్యలు అనేటటువంటివి కూడా ఉంటాయి. ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి కేసుల్లో ప్రధానంగా ఇట్లాంటి దారుణాలు జరిగినటువంటి ఇట్లాంటి అత్యాచారాలకు గురైనటువంటి వాళ్ళ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం అనేటటువంటిది సహించడానికి పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. కానీ కేసు నమోదు చేసే విషయంలో కొంత ఉదాసీనత చోటు చేసుకుంది అనేటటువంటిది బాధితురాలు బాధిత కుటుంబం వాళ్ళ తల్లిగారు చెప్తున్నటువంటిది. కనుక దీనిపైన ఒక లోతైన ఎంక్వైరీ జరిపించాలని చెప్పి ఇప్పుడే డీఎస్పీ గారిని కూడా మాట్లాడడం జరిగింది. జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడి కేసు నమోదు చేసే విషయంలో ఏదైనా జరిగిందని ఒకవేళ బాధితుల కుటుంబం